క్యాప్ ని కూడా పట్టుకోలేవు. ఇదిగో తల. నేను కొంచెం వివరంగా అడిగుండాల్సిందే. నాకు తల దొరికింది, సంతోషం. థ్యాంక్ యూ, వెళ్ళొస్తాను. మేం వివరంగా చెప్తాం. ఈ సీక్రెట్ మ్యూజియానికి రావడానికి ముఖ్య కారణం మీ సాహసాలు చూడడానికే. ఎందుకంటే మీరు మాకు ఇష్టం. సీక్రెట్ మ్యూజియమా? ఇదొక గరాజ్. ఏంటి? అవును, ఇది గరాజే. కాదు కాదు, ఆయన ఏదో ఊరికి చెప్తున్నారు. ఒకవేళ ఇది గరాజే అయితే ఇక్కడ ఉండే అద్భుతమైన వస్తువుల గురించి మీరు ఏమంటారు? అంటే గార్డెన్ కి నీళ్లు పోసే హౌస్ పైపు, అంతేకాదు పాత న్యూస్ పేపర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఓ, నిజమే, ఇది మామూలు గరాజే. నమ్మలేకపోతున్నాను. మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చేదే గొప్ప విషయం. మీరు ఆ రూమ్ లో మమ్మల్ని బంధించారు. ఆడుకోవడానికి మార్బిల్స్ ఇచ్చారు. కానీ మేము మీతో కలిసి ఉండాలనుకున్నాం. అది అది కుదరదు. మీ వల్ల ఇక్కడ సమస్యలే. మీ ఉద్దేశంలో ఎప్పుడు ఫ్యామిలీ అంటే సమస్యలే. అంతేనా స్క్రూజ్? అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. కానీ మేము వెళ్ళిపోండి. ఎందుకు అలా చూస్తున్నారు? ఈ గాంగ్ ని 3 సార్లు కొడితే కదా సమస్య మొదలవుతుంది. అప్పుడే 2 సార్లు కొట్టేశారా? ఎప్పుడు అయిపోయినట్టే. బంగారాన్ని వేటాడే ఒక డ్రాగన్. బంగారం వేటాడుతుందా? అద్భుతం. కానీ మన అంకుల్ దగ్గర చాలా బంగారం ఉంది కదా, ముందు దాని గురించి ఆలోచించు. అది నా మనీ పిన్. అందరూ రూమ్ కు వెళ్ళిపోండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను బయటికి వెళ్లి బర్గర్ తింటాను. మేము కూడా వస్తాం. సరే, నిజంగా డ్రాగన్ పట్టుకోవడానికి వెళ్తున్నాను. బర్గర్ తింటానని ఊరికి చెప్పాను. సరే సరే, మాకు అర్థమైంది. కానీ ఆ డ్రాగన్ ని ఎలా పట్టుకోవాలి? నేను పైలట్. నువ్వు ఎంత ప్రయత్నించినా సరే ఈ స్క్రూజ్ మెథడ్ ని కిందకి తోయలేవు. అది నీ వల్ల కాదు. నేనే గొప్ప స్క్రూజ్ని. వినిపించుతా డ్రాగన్? ఇప్పుడు చూడు. రూమ్లోనే ఉండమని చెప్పాను కదా. మనకి టైం లేదు, కలిసికట్టుగా పని చేయాలి. వెబి, దాన్ని ఎలా అడ్డుకోవాలి? అది వింతైనది కాబట్టి మనకి మంత్రదండం కావాలి. అంటే ఆబ్లిగన్ మిర్రర్ లేదా మెడిసో గాంట్లెట్. అంటే ఇలాంటిదా? ఇది తిరిగి చేయాలని తీసుకొచ్చాను. ఇప్పుడు మనం ఎలా కిందకి వెళ్ళాలి? ఈ గార్డెన్ హోస్ మన దగ్గర ఉంది కదా, లాంచ్ ప్యాడ్. అంకుల్ ని మనం